ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీక్ నేను ఒక గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టాను కదా, దాని కింద చాలామంది క్వశ్చన్స్ వేశారు. వేస్టేజ్ ఎలా బార్గెయిన్ చేయాలి, తర్వాత మీరు లోకల్ షాప్ పెట్టరా లేకపోతే షోరూమ్స్ మల్బార్ జేఆర్టీ లాంటి షోరూమ్స్ పెట్టరా అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో నాకు తెలిసినంతలో మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. గోల్డ్ రేట్ అనేది ఫిక్స్డ్ ఉంటుందండి, కాకపోతే వేస్టేజ్ మాత్రం షాప్ టు షాప్ వేరీ అవుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. సో మనం వేస్టేజ్ పైన బార్గెయిన్ చేయొచ్చు. మీరు వెళ్ళగానే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ స్లిప్ ఇస్తారు, తర్వాత ఇది ప్రైస్ అని చెప్పేస్తే మనకు తెలియదు, మనం అంతే పే చేసామనుకోండి మనకు బాగా బ్యాన్ పడుతుంది. వాళ్ళతో బార్గెయిన్ చేయాలి, ఇది ఏ మోడల్, ఎందుకు ఇంత వేస్టేజ్ వేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అడగాలి. ఒక తనిష్క్ తప్ప ఏ షాప్లో అయినా మనం బార్గెయిన్ చేయొచ్చు, తనిష్క్లో వాళ్ళు మాత్రం అసలు తగ్గించరు. మల్లబార్ జిఆర్టీ ఇవన్నీ కాస్తన్నా వేస్టేజ్ తగ్గిస్తారు. మనకు వేస్టేజ్ 1-2% తగ్గించినా కూడా మనకి చాలా అమౌంట్ వేరియేషన్ వస్తుంది మేకింగ్ ఛార్జెస్లో. ఇంకా మనం పెద్ద ఆల్మెంట్ తీసుకున్నామనుకోండి, వాళ్ళు వేస్టేజ్ 2% తగ్గిస్తే మనకు థౌజండ్స్లో తగ్గుతుంది అమౌంట్. సో ఆబ్వియస్లీ మనం అన్నీ తెలిసినట్టే అడగాలి, తెలియకపోయినా సరే తెలిసినట్టే క్వశ్చన్ చేయాలి, ఎందుకు దీనికి ఇంత వేస్టేజ్, ఎందుకు ఇంత మేకింగ్ ఛార్జెస్, తగ్గించండి అని చెప్తే కంపల్సరీ కాస్తనే రిడ్యూస్ చేస్తారు. సో వాళ్ళ సీనియర్ స్టాఫ్తో మాట్లాడండి మీరు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళే తగ్గిస్తారు ఎక్కువ అమౌంట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. మేడం, మలబార్ అలాంటి వాటిలో బార్గెయిన్ చేయలేము కదా? అలా ఏం లేదండి, మలబారే కాదు, మీరు ఏ పెద్ద షాప్కి వెళ్ళినా కూడా మీరు బార్గెయిన్ చేయొచ్చు. నేను ముందు చెప్పినట్టే మేకింగ్ ఛార్జెస్ డిఫరెంట్, వేస్టేజ్ పర్సంటేజ్ డిఫరెంట్ అండి. మేకింగ్ ఛార్జెస్ అంటే ఇది వాళ్ళు ఆ డిజైన్ చేసినందుకు గాను ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు కదా, అది మేకింగ్ ఛార్జెస్. వేస్టేజ్ అంటే మీకు డిజైన్ బట్టి వేరీ అవుతుందన్నమాట. మనకు ఒక డిజైన్ కావాలి అంటే కాస్తైనా వేస్టేజ్ ఉంటుంది కదా గోల్డ్, అది వేస్టేజ్. ఇది డిజైన్స్ని బట్టి చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కావిశ్రీ గారు, రీసెంట్లీ ఐ బాట్ 20 grams జుమ్కా అండ్ జాయా లుకాస్ బట్ దే టుక్ 24% మేకింగ్ ఛార్జెస్. 20 grams 24% అంటే చాలా ఎక్కువ అండి. ఎంత మంచి మోడల్ అయినా సరే మనకి ఎంత మంచి ఫినిషింగ్ ఉన్నా 20% అంటే చాలా ఎక్కువ వేస్టేజ్. సో మన బార్గెనింగ్ బట్టి ఉంటుంది అంతా. మనం పక్కల షాప్ చెప్పి కంపేర్ చేయడమే, జిఆర్టీకి వెళ్ళామనుకోండి మలబార్ చెప్పండి, మలబార్కి వెళ్ళామనుకోండి జాసాలు కాస్ట్ చెప్పండి, ఇక్కడ తక్కువ కదా మేము రీసెంట్గా తీసుకున్నామని చెప్పి ఆబ్వియస్లీ వేస్టేజ్లో మీకు తగ్గిస్తారు. మీరు ఒక 20 grams ఒక 4% వేస్టేజ్ తగ్గించినా మీకు ఆల్మోస్ట్ ఒక 4-5000 తగ్గుతుందన్నమాట. నెక్స్ట్, లోకల్ షాప్ బెటరా బ్రాండెడ్ షోరూమ్ బెటరా అన్నారు కదా, మనకు తెలిసిన ఆచారాలు ఉండి గోల్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉందంటే మనం లోకల్ షాప్కి వెళ్ళొచ్చు. బట్ నేనైతే మలబార్ అవే బెటర్ అనుకుంటాను, ఎందుకంటే నాకు 2 times ఈ విషయంలో బ్యాన్ పడింది. నేను మా ఊర్లో తీసుకున్నాను, వాళ్ళు 22 carats వేశారనమాట. సో ఆ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసేటప్పుడు నేను హైదరాబాద్లో వెళ్తే అది 18 carats అని చెప్పారు. సో ఇలా చిన్న చిన్న లోకల్ షాప్స్లో అయితే మనకు గోల్డ్ క్వాలిటీ పైన అష్యూరెన్స్ ఉండదు. అండ్ మీకు 18 carats 22 carats గోల్డ్ చూస్తే కూడా మనమైతే పెద్ద చేంజ్ ఏం తెలుసుకోలేము. అదే మనం మలబార్ జిఆర్టీలో తీసుకున్నామనుకోండి, మీరు ఇండియాలో ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా మీ 22 carats గోల్డ్ది 22 carats ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనం ప్రొద్దుటూరు సౌత్ ఇండియాలోనే బాంబే తర్వాత నెక్స్ట్ అంటారు కదా, ఇక్కడ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. భూషెట్టి షాప్ అనేది చాలా ఫేమస్ అనమాట. జాబ్ వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళి బ్రేస్లెట్ తీసుకున్నాను, నాకు అప్పటికి తెలియదు ఆర్నమెంట్స్ అంటే 22 carats అని. నేను వెళ్ళి 24 carats నాకు బ్రేస్లెట్ కావాలని చెప్పాను, వాళ్ళు చెప్పాలి కదా చెప్పలేదు. సో బ్రేస్లెట్ ఇచ్చారు, నేను అప్పట్లోనే 30,000 పెట్టుకున్నాను, తర్వాత నాకు రీసేల్లో 7,000 వచ్చింది. ఎందుకంటే స్టోన్స్కి అన్నిటికీ కలిపేసి గోల్డ్ రేట్ వేసేశారు. సో బ్రేస్లెట్ ఒక 13 grams ఉండింది, 13 grams అప్పుడున్న గోల్డ్ రేట్తో 30,000 వేశారు నాకు. తర్వాత నేను అమ్మేటప్పుడు ఏం చేశారంటే ఆ స్టోన్స్ అన్నీ తీసేశారు. మలబార్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, స్టోన్స్కి సెపరేట్ రేట్ ఉంటుంది, గోల్డ్కి సెపరేట్ రేట్ ఉంటుంది. సో ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, స్కీమ్స్ బెటరేనా? ఈ స్కీమ్స్ ఏంటంటే మనం ఇప్పుడు మా బ్యాంక్లో కూడా నెల నెల 5,000 కట్టామనుకోండి, ఆర్డీలో లాస్ట్లో సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గోల్డ్లో కూడా సేమ్ అంతే, అప్పుడు వేస్టేజ్ ఉండదు మనకి లాస్ట్లో ఏదైనా ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు. కాకపోతే మీరు అదే షాప్లో తీసుకోవాల్సి వస్తుంది కదా, సో మనకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఇది కాస్త సేవింగ్స్ లాగా ఉంటుంది, లేదు అలా కాకుండా మనం ఏ పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో కూడా ఆర్డీ లాగా చేసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనున్న గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి.